ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సాహో. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయిక. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కు మంచి డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం. టీ సిరీస్ సాహో థియేట్రికల్ హక్కులకు భారీ మొత్తం ఆఫర్ చేసిందట, కానీ నిర్మాతలు విక్రయించడానికి ముందుకు రాలేదట. సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ హక్కులకు మొత్తం 240 కోట్లకు ఆఫర్ చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. కానీ నిర్మాతలు 270 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఆశించినట్లు తెలుస్తోంది. యాక్షన్ కు ప్రాధాన్యం ఇస్తూ భారీ బడ్జెట్ తో సాహోను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడి, జాకీ ష్రాఫ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీని తర్వాత కృష్ణంరాజు దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం దందా అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.